నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం. మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు, కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, జైలుకు కూడా పోయారు. అన్ని నాకు గుర్తున్నాయి, ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. కానీ మీ పట్టుదల చూశాను, మీ అభిమానం చూశాను. జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది, మీ కమిట్మెంట్ కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఒక పని చేశారు, కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పమునా కాదా? అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పమునా కాదా? సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం, అదే బంగారు కుప్పం. అలాంటి కుప్పంలో మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు. అందుకే అడుగుతున్నా, 70,000 మెజారిటీ వచ్చాయి, కానీ ఈసారి మాత్రం 1,00,000. ఎంత మెజారిటీ, ఎంత మెజారిటీ, ఎంత మెజారిటీ, ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమైతే గట్టిగా చెప్పండి 1,00,000 మెజారిటీ కల్పిస్తామని. ఇప్పటికే రుణపడున్నా, 7 సార్లు గెలిపించిన మీకు, ఇప్పుడు చెప్తున్నా 40 ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.